ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మల్టీ టైమ్ ఫ్రేమ్ ఎనాలిసిస్ ఎలా చేయాలి మీరు ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో సో టైం ఫ్రేమ్స్ ఏ టైం ఫ్రేమ్స్ మనం చూసుకోవాలి మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ వల్ల మనకి లాంగర్ టర్మ్ షార్టర్ టర్మ్ మనం తీసుకునే ఇంట్రాడే ట్రేడ్ ఇవన్నీ కూడా మనకు ఒక అలైన్మెంట్ వస్తుంది సో ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ కాదు మల్టీ ట్రేడ్ ఎనాలిసిస్ సో మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ అనేది కంపల్సరీ కాదు బట్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మీరు చేసినట్లయితే మీరు ఆ స్టాక్ యొక్క బిహేవియర్ మీద మోర్ నాలెడ్జ్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవచ్చు ఓకే సో ఎవ్రీ ట్రేడ్లో ఇది కంపల్సరీ అని నేను చెప్పను బట్ పొజిషనల్ ట్రేడ్స్ కానివ్వండి లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ట్రేడ్స్ మేబీ అబౌ మోర్ దాన్ ఏ వీక్ అలా మీరు ట్రేడ్ని క్యారీ ఆన్ చేయాలనుకుంటుంటే దెన్ డెఫినెట్లీ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎలాగ చేయాలి అనేది ఒక ట్రేడ్ ఎగ్జాంపుల్తో తో నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఇందులో నేను మీతో డిస్కస్ చేయబోయే ఎగ్జాంపుల్ వచ్చేసి భారతి ఎయిర్టెల్ ఓకే సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను ఇక్కడ లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి అని ఓకే సో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కంపారిజన్ వీడియోస్ ఓకే స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ సో మీరు కనుక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ స్టాక్ మార్కెట్స్ లో నేర్చుకొని ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మనకి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే సో నేను ఇక్కడ మీకు చూపించే చార్ట్ చూడండి ఇది మంత్లీ అనాల మంత్లీ టైం ఫ్రేమ్ ఆఫ్ భారతీయ ఎయిర్టెల్ సో ఇక్కడ మీరు ర్యాలీ చూడండి హ్యూజ్ ర్యాలీ ఓకే సో హ్యూజ్ ర్యాలీ నుంచి ఆల్మోస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ లెవెల్స్కి స్టాక్ ఫైవ్ నైన్టీ టూ లెవెల్స్ ని స్టాక్ ఆల్ టైమ్ హై మనకి టూ థౌజండ్ సెవెన్ లో పీక్ లో మనకి ఇది అటెండ్ చేసింది ఆ తర్వాత ఇది లాంగ్ కన్సల్టేషన్ అండి ఇది వెరీ వెరీ లాంగ్ కన్సల్టేషన్ ఓకే సో వెరీ వెరీ లాంగ్ కన్సల్టేషన్ మనకి టూ థౌజండ్ సెవెన్ నుంచి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ కన్సల్టేషన్ లో ఉంది అండ్ నేను మీకు ప్యాటర్న్ కనుక చూపించినట్లయితే దిస్ ఈస్ ఎ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ సో ఇది చూడండి లాంగ్ కప్ అండ్ ఐ హ్యాండిల్ ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ నేను మీతో చాలా సార్లు డిస్కస్ చేశాను సో కన్సల్టేషన్ ప్యాటర్న్ లో ఉంది ఎనీ టైమ్ ఇది మనకి బ్రేక్అౌట్ ఇవ్వడానికి చాలా స్ట్రెంగ్తో వస్తుందని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే ఒక బుల్లిస్ట్ మోమెంటు మనకి ఈ స్టాక్ లో కనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి త్రీ హండ్రెడ్ లెవెల్స్ లో ఉంది ఓకే ఓవరాల్ గా మనకి ఇక్కడ చూసినట్లయితే లాంగ్ టర్మ్ చార్ట్స్ ప్రకారం ఇది ఒక ఒక కన్సాలిడేషన్ మూమెంట్ లో ఉంది అండ్ ఎనీ టైమ్ రియర్ నియర్ టు ద రెసిస్టెన్స్ ఉంది సో మనకు ఒక బుల్లిష్ మొమెంటం అనేది ఈ స్టాక్ లో ఉంటుంది ఓకే సో మీరు లోస్ చూసినట్లయితే మార్కెట్ లోస్ మార్చ్ లోస్ కన్నా కానివ్వండి ఇది మార్చ్ మార్చ్ మంత్ మనకి హైస్ కన్నా కానివ్వండి అంతకన్నా హైలో ఉంది ఓకే సో ఇది చెప్పాలంటే లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్ హై చూడాలి అంటే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ టూ వీక్ హైకి చాలా నియర్ గా ఉంది సో దిస్ ఇస్ ఎ బుల్లిష్ స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే సో బుల్లిష్ మొమెంటమ్ ఓవర్ ద చార్ట్స్ మనం చూసినట్లయితే ఓవర్ ద చూసినట్లయితే ఏ అని మనం చెప్పుకోవచ్చు ఓకే సో మంత్లీ చార్ట్స్ బేసిస్ మీద మనం ఇది ఈ స్టాక్ అనేది మనకి ఒక బుల్లిష్ మొమెంటంలో ఉందని చెప్పచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఇది పోలాండ్ ఫ్లాగ్గా కూడా మీరు చెప్పుకోవచ్చు హ్యూజ్ కన్సల్డేషన్ ఫ్లాగ్ హ్యూజ్ రెక్టాంగిల్ ప్యాటర్న్ ఛానల్ ప్యాటర్న్ ఎనీథింగ్ బట్ ఇది ఈ ఈ ప్యాటర్న్ లో మనకి ఈ స్టాక్ అనేది మంత్లీ ట్రేడ్ మంత్లీ టైం ఫ్రేమ్స్ లో చూడండి ఇంకొక సింపుల్ విధంగా మనకి ఇది బుల్లిష్ మొమెంటం లో ఉందా లేదా ఎలాగా మీరు కనుక్కోవచ్చు అంటే చూడండి ఇక్కడ చూడండి స్టాక్ మనకి అన్ని మూవింగ్ యావరేజెస్ సో ఇవన్నీ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇది ఇక్కడ మనకి ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ ఇది ఇది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఈ మూవింగ్ యావరేజెస్ అన్నిటి కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అన్ని మూవింగ్ యావరేజెస్ కూడా పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది సో ఇది బుల్లిష్ లో ఉంది ఆన్ మంత్లీ టైం ఫ్రేమ్ ఓకే సో సిమిలర్ పిక్చర్ మనకి వీక్లీలో కూడా మనం వెళ్ళినట్లయితే వీక్లీలో వీక్లీ కూడా చూడండి ఒక హ్యూజ్ క రౌండెడ్ క బాటమ్ ఫార్మేషన్ అండి ఇది హ్యూజ్ కప్ ఆ తర్వాత ఇక్కడ వి షేప్ ఓకే యూ అండ్ వి షేప్ అగైన్ ఇది కూడా మనకి బుల్లిష్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ కూడా చూడండి స్టాక్ అన్ని టైం ఫ్రేమ్స్లో మనకి అబౌవ్ ట్రేడ్ అవుతుంది ఓకే సో ఇది కూడా బుల్లిష్ మూమెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్దాం అలాగే మనం ట్రేడ్ కూడా ఎలా తీసుకోవచ్చు అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ట్రేడ్ ఎక్కడ నుంచి తీసుకోవచ్చు ఈ స్టాక్లో మనకి పొజిషనల్గా ఎక్కడ మనం హోల్డ్ చేయొచ్చు ఎక్కడ మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఆల్రెడీ నేను లాస్ట్ నేను మీకు ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ లెవెల్స్ లో ట్రేడ్ అవుతున్నప్పటి నుంచి నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను ఇది సో ఇక్కడ చూడండి మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది అగైన్ సో ఫ్లాగ్స్ ఇది ఫ్లాగ్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ చేసుకుంటూ వెళ్తుందండి సో ఫ్లాగ్ ప్యాటర్న్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ ఇవి జనరల్ గా మనకి బుల్లిష్ ప్యాటర్న్స్ సో ఇది చూడండి ఫ్లాగ్ సో నేను మీకు ఇక్కడ ఫ్లాగ్ చూపిస్తున్నాను ఈ చార్ట్ నేను మీతో టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసుకున్నానండి మీరు నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక వాటి లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నేను చార్ట్స్ గురించి కంపెనీస్ గురించి వాటి గురించి అనలైజ్ చేస్తూ ఉంటాను సో డెఫినెట్లీ ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే సో ఇది చూడండి అగైన్ దిస్ ఇస్ అ పోల్ అండ్ ఫ్లాగ్ అవుట్ అండి ఇది నేను అవుట్ అయినప్పుడు కూడా మిమ్మల్ని అలర్ట్ చేశాను కూడా నేను ఇది బ్రేక్అవుట్ అగైన్ మనకి రీటెస్ట్ అండ్ ఆ తర్వాత మూవ్మెంట్ అనేది వెళ్ళింది ఓకే సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఫోర్ నైంటీ లెవెల్స్ ఇది ఆర్లీ ప్యాటర్న్ అండి ఇది ఆర్లీ చార్ట్స్ ఓకే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫోర్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ మనకి స్టాక్ సపోర్ట్గా ఉంది ఓకే సో నేను వన్ డే చార్ట్ చూడలేదు సో వన్ డే చార్ట్లోకి వెళ్దాం సో వన్ డే లో చూడండి మనకి స్టాక్ నేను మీకు ఈ డ్రాయింగ్స్ తీసేసి చూపిస్తాను వన్ డే చార్ట్ లో ఓకే సో ఈ చార్ట్ చూడండి మీకు వన్ డే చార్ట్ లో మనకి చూడండి ఈ జోన్స్ లో మనకి స్ట్రా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి ఓకే నేను మీకు సపోర్ట్ జోన్స్ చూపిస్తాను ఈ వన్ డే చార్ట్ లో సో దట్ మీకు ఐడియా వస్తుంది సో ఈ జోన్ చూడండి మనకి సో దిస్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి ఇక్కడ నుంచి చూడండి సో ఇక్కడ చూడండి కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ అవుట్ ఆ తర్వాత రీటెస్ట్ స్టాక్ స్టాక్ అనేది జూమ్ ఓకే సో ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయింది లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది ఆ తర్వాత అగైన్ ఇక్కడ అవుట్ ఇచ్చిందండి సో ఇది చూడండి ఇక్కడ అవుట్ ఇచ్చింది మళ్ళీ రీటెస్ట్ చేసింది మళ్ళీ స్టాక్ అనేది మూమెంట్ అప్ అప్పర్ అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళింది ఓకే సో ఈ లెవెల్స్ చూడండి ఫోర్ ఎయిటీ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి స్టాక్ కి స్ట్రాంగ్ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది ఫోర్ ఎయిటీ ఆర్ మీరు కొద్దిగా మై ఒక వన్ పర్సెంట్ ఆర్ హాఫ్ పర్సెంట్ మీరు అక్కడ నుంచి పెట్టుకోవచ్చు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ లెవెల్స్ మనకి స్టాక్ కి స్ట్రాంగ్ సపోర్ట్స్ అండి ఓకే సో అంటిల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ బ్రేక్ డౌన్ చేయకపోతే గనక ఈ స్టాక్ లో మీరు ఉండొచ్చు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మనకి బ్రేక్ డౌన్ చేయనంత వరకు కూడా ఈ స్టాక్ ని మనం హోల్డింగ్ లో ఉంచుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ మనకి డైలీ సో అలాగే ఆర్లీ చార్ట్స్ లో నేను మీకు చూపించాను ఎలాంటి బులిష్ ఫ్లాగ్ ఫార్మేషన్ ఇది ఫామ్ అయిందో ఆ తర్వాత ఈ స్టాక్ మనకి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది సో ఇది ఆర్లీ టైం ఫ్రేమ్స్ ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి నేను మీకు ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ లోకి వెళ్తున్నాను అండ్ అగైన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇదంతా చేసేది నేను మీకు ట్రేడ్ చెప్పాలి అనుకుంటే కనుక ఇక్కడ బై చేయండి ఇక్కడ సెల్ చేయండి అలాగా చెప్పడానికి ఉంటుంది బట్ నేను ఇది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు కనుక నేర్చుకో అనే ఉద్దేశంతోనే ఓకే సో ఇది ఈ ట్రేడ్ ఐడియాని మీరు వెళ్ళి ట్రేడ్ చేసి నాకు అది ఇది అని అని బ్లేమ్ గేమ్ చేయకండి సో ఇది అంత అర్థం చేసుకోండి ఇలాంటి అనాలసిస్ మీరు వేరే స్టాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ అండి ఇక్కడ చూడండి సో ఓకే సో అగైన్ దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏ ఫ్లాగ్ రైట్ సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఫ్లాగ్ ఫ్లాగ్ బ్యాటర్ మనకి ఆల్రెడీ ఫార్మ్ చేస్తుంది సో ఇక్కడ మీరు పొజిషనల్ గా వన్ ఆర్ టూ డేస్ పొజిషనల్ బెడ్ తీసుకోవాలి అంటే గనక ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ జోన్స్లో బై చేసుకోండి ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ నైన్ మీరు ఫైవ్ ట్వంటీ టూ ఆ లెవెల్స్ దీని కింద మనకి ఓకే ఫైవ్ ట్వంటీ టూ లెవెల్స్ ఫైవ్ సిక్స్ పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పెట్టుకోండి ఫర్ దిస్ ఫస్ట్ ఇది టార్గెట్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది కనుక బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ అనేది మనకి ప్రీవియస్ హైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ లెవెల్స్ కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే బట్ మనం బై చేసుకోవాల్సింది నియర్ టు ద సపోర్ట్స్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ థర్టీ లెవెల్స్ వరకు కూడా బై చే బై చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ స్కీప్ లాస్ ఎట్ ఫైవ్ ట్వంటీ టూ ఓకే సమ్వేర్ హియర్ ఇక్కడ ఎక్కడ ఉన్నా మనం ఫైవ్ ట్వంటీ టూ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సో ఆల్మోస్ట్ మనకి సిక్స్ సెవెన్ పాయింట్స్ లాస్ అండ్ మనకి టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి మీరు చూసినట్లయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ టార్గెట్ అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ మనకి వన్ టు టూ ఇక్కడ వరకు ఆ తర్వాత మోర్ మనకు టార్గెట్స్ వెళ్తే ఇంకా మన రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది ఓకే సో నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ లో చూపించాను రిస్క్ రివార్డ్ అంటే ఏంటి పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి వీటి వీడియోస్ చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది

వీక్లీ చార్ట్స్ చూసాం డైలీ చార్ట్స్ చూసాం అవర్లీ చార్ట్స్ చూసాం ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్స్ కూడా నేను మీకు చూపించాను ఓకే సో ఇదండి మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను లేకపోతే ఇలాంటి విషయాలు నేర్చుకున్నానని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇదే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాను సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి సో యూ కెన్ ఓకే సో నాకు మెయిల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్